10. By 10 we know. Okay. గౌరవ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు, గౌరవ శాసనసభ్యులు చీఫ్ గౌరవనీయులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు ధర్మవరం శాసనసభ్యులు సూరి గారు, కదిరి శాసనసభ్యులు చాంద్ బాషా గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ రోజు నేను పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం, ఇంత అభిమానం. ఎక్కడొచ్చినా మీరందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు, జేజేలు పలుకుతున్నారు. మీ అభిమానం చూస్తా ఉంటే నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా అది తక్కువే అవుతుంది. ఉదయం పుట్టపర్తికి వచ్చిన తర్వాత సత్యసాయిబాబా గారి జన్మదినాన్ని అక్కడ జరుపుకుని అక్కడి నుంచి కార్యక్రమాలు శ్రీకారం చుడితే ఆరో కార్యక్రమం, మళ్లీ అనంతపూర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. ఇప్పుడే మారాల కృష్ణా జలాలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే ఉక్కు సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా కృష్ణా జలాలు వస్తాయని మీరు అనుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ సత్తా, అదే తెలుగుదేశం పార్టీ చూపించే చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నమ్మకం మీరు నా మీద పెట్టుకున్నారు. 14 అసెంబ్లీ సీట్లలో 12 గెలిపించారు, 2 పార్లమెంట్ గెలిపించారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ అనంతపురం జిల్లా. పేదవాళ్ళుండే జిల్లా ఈ అనంతపురం జిల్లా. నేను ఎప్పుడు వచ్చినా ఉద్యానవన శాఖ అయితే మంచి పూలు, మంచి పళ్ళు, మంచి కూరగాయలతో నా ముందర ముగ్గులేస్తారు, బ్రహ్మాండంగా డెకరేట్ చేస్తారు. అది ఈ రాష్ట్ర ఈ యొక్క అనంతపురం ఉండే సత్తా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాను మీకు, అనంతపురం జిల్లా దేశంలో అతి స్వల్ప వర్షపాతం పడే జిల్లా. జైస్వాల తర్వాత తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. చాలా మంది అన్నారు ఇది కరువు జిల్లా, ఎడారిగా మారిపోతుందని. నేను ఒకటే చెప్పాను, ఒక సవాలుగా తీసుకున్నా, ఇది కరువు జిల్లా కాదు, ఉద్యాన పంటలకు కేంద్రంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉంటుందని ఆ రోజు చెప్పాను. నీళ్లు తెస్తానని చెప్పాను, భగీరథ ప్రయత్నం చేశాను. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయంటే ఒక పక్క అంద్రీ నీవ అడవి పల్లె నుంచి గొల్లపల్లికి తీసుకొచ్చాను, ఈరోజు గొల్లపల్లె నుంచి మారాలకు తీసుకొచ్చాం, రేపు చెరులో పల్లికి తీసుకెళ్తున్నాం. అదే సమయంలో మడక సిరకు కూడా ఈ సంవత్సరమే నీళ్లు, కృష్ణా నీళ్లు మడక సిరకు కూడా తీసుకెళ్తున్నాను. అదే మార్గ జిల్లాలో బీటీపీ శ్రీకారం చుట్టాం, పేరూరు కనెక్షన్ కూడా శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమేనంటే ప్రతి సోమవారం ఇదే పని పెట్టుకున్నాను. నీరు ప్రగతి మీద నిరంతరం పనిచేశాను. సంవత్సరం లోపల గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రం సహకరించలేదు, అడ్డంకులు పెట్టారు. కడాన పోలవరానికి 2,200 కోట్లు ఇవ్వాలి,
మనకు కూడా డబ్బులు లేవు, కానీ సంకల్పం మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అందుకనే పట్టసీమ పూర్తి చేశాం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, రాష్ట్రానికి జీవనాడి పోలవరం. మేలో పోలవరం ద్వారా నెక్స్ట్ సీజన్ కి గ్రావిటీతో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. నదుల అనుసంధానం ఒక ప్రాధాన్యత. అన్ని నదులు, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్న, అన్ని నదులు అనుసంధానం చేస్తాం. 62 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నేను ఎప్పుడైనా ఒక పట్టు పడితే అది ఉడుము పట్టు తప్ప దాన్ని ఏమాత్రం కూడా సడలించను. అందుకని ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగాం. 4 సంవత్సరాల మునుపు 5200 కోట్ల రూపాయలు ఉద్యానవన పంటల్లో ఆదాయం వస్తే ఈరోజు 14000 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఒకప్పుడు ఎనకానుండే జిల్లా అభివృద్ధిలో 5వ స్థానానికి మీరు వచ్చారు. నేను ఆలోచిస్తున్నా, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కాదు, ఈ కరువు జిల్లాని నంబర్1 జిల్లాగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను. నీళ్లు తెచ్చాం, కియా మోటార్స్ వచ్చింది, భవిష్యత్తులో ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరిగా సర్వీస్ సెక్టర్లో కూడా అనంతపురం జిల్లా ఒక పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. ఇవన్నీ జరిగితే వలసలు ఆగిపోతాయి, వేరే వాళ్ళు ఇక్కడొచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి, డబ్బులు సంపాదించే పరిస్థితి తొందరలో వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లాలో భూములు చాలా ఎక్కువ ఉన్నాయి. తమిళ్లో ఒకసారి ఆలోచించండి, అవుననుకుంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఈరోజు జిల్లాలో మీ భూమి విలువలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు లేనప్పుడు మన భూమికి విలువ లేదు. నీళ్లు వచ్చాయి, భూములకు విలువలు పెంచాం, ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. రాను రాను ఒకప్పుడు కొంతమంది వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం పోతే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ పంటలు పండించే పరిస్థితికి వస్తున్నారంటే, ప్రకృతి సేద్యానికి వచ్చారంటే అది ఇక్కడుండే ఒక విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధికి పెద్ద పెట్టేశాం, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ చేయలేదు. 2 రూపాయల 1 రూపాయి కేజీ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలు ఇచ్చాను. పండుగల పూట పేదవాళ్ళు పండుగలు చేసుకోవాలని సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇంకో పక్క ఈ పేదవాళ్ళందరికీ చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా నేనున్నాను, అండగా ఉంటానని ఆ రోజు చెప్పాను. అందుకే ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు ఇంటికి పంపిస్తున్నా. భవిష్యత్తులో ఇంకా పకడ్బందీగా చేసి ఈ పేదవాళ్ళకి ఈ జిల్లాలో చూస్తే 10 ఎకరాల వరకు ఈ పింఛనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మరొకసారి వ్యక్తి తెలియజేస్తున్నా. నీళ్లు తక్కువ ఉన్నాయని ఉద్యాన పంటల్లో బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి దేశంలో ఎక్కడా లేదు. 90% రాయితీ ఇస్తున్నా, సబ్సిడీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు ఎక్కడన్నా యాక్సిడెంట్లు చనిపోతే మా ఆడబిడ్డలు రోడ్డు మీద పడకూడదని చంద్రన్న బీమా తీసుకొచ్చాను. 5 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడా లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ.
ఇంకో పక్క 50 సంవత్సరాలు చనిపోతే వాళ్ళకు కూడా సహజ మరణమైన 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి ఇవ్వనేస్తాం, మా తమ్ముళ్ల కోసం తీసుకొచ్చాను, చదువుకున్న పిల్లలకు 1000 రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తున్నాను, 4 లక్షల మందికి ఇస్తున్నాం, భవిష్యత్తులో ఇంకా ఇస్తాను. వాళ్లకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులకు బాధ లేకుండా ఆ బాధ్యత స్వీకరించే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాల కోసం 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఒకటే మీ అభిమానం చూస్తున్నా, ఎక్కడ చూసినా మళ్ళీ మీరే రావాలి అని స్లోగన్స్ ఇస్తున్నారంటే, నా మీద అభిమానం పెట్టుకున్నారంటే నా బాధ్యత పెరిగింది. యువతకొకటి హామీ ఇస్తున్నాను. నిన్ననే మీరు చూశారు, దేశంలో ఉద్యోగానికి బాగా నైపుణ్యం ఉండే యువత ఎక్కడున్నారంటే దానికి చిరునామా మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మన సత్తా. ప్రపంచంలోనే అత్యున్నతమైన శక్తివంతమైన యువతని నేను తయారు చేస్తాను. తమ్ముళ్ళు మీరు నా కండగా ఉండండి, మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఈరోజు నా ఆలోచన ప్రతి ఒక్క పేదవాళ్ళకి అండగా ఉండాలి, ఆదాయాన్ని పెంచాలి. పెళ్లి కానుక ఇచ్చాను మైనారిటీ సోదరులకి. అదే మరిగా ఎవరైతే ఎస్టీలు ఉన్నారో 50,000 ఇచ్చాను, ఎస్సీలకు 40,000 ఇచ్చాం, బీసీలకు 35,000 ఇచ్చాం. ఎప్పుడైనా మీరు ఊహించారా ప్రపంచంలో ఎక్కడన్నా ఇచ్చారా కడాన మంచి కార్యక్రమానికి, పెళ్లిళ్లకు కూడా డబ్బులిచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టాం? ఏ తల్లికి తండ్రికి ఆడబిడ్డలు భారం కాకూడదు. అందుకే పిల్లలు చదువుకోవాలంటే మళ్ళీ బడికొస్తా కార్యక్రమం కింద సైకిళ్లు ఉచితంగా ఇస్తున్నాం. అదే మరి ఆడబిడ్డలు రక్ష అనే కార్యక్రమం పెట్టి, ఎప్పుడైతే శానిటరీ ప్యాడ్ కూడా మెన్సెస్ అయిన తర్వాత వాళ్ళకు అవి కూడా ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాను. మళ్ళీ మీకు ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు కేంద్రం సహకరించలేదు, సహకరించకపోతే పర్వాలేదు కానీ అడ్డంకులు పెట్టారు. అదే కాని కేంద్రం సహకరించుంటే ఇంకా ఎంత ముందుకు పోయేవాళ్ళమో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నాం, విద్యలో ముందుకెళ్తున్నాం, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తాం. ఇల్లు అనేది ఒక కళ, సొంత ఇంట్లో ఉండాలని మీకు ఒక కళ ఉంది. ఆ కళ జయప్రదం చేయడం, మీ కళని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 17 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ పూర్తి చేపిస్తాను. అన్నిటికి కూడా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని ఇప్పించి ఒక ఆధునికమైన కాలనీలు తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరొక్కసారి కేంద్ర ప్రభుత్వం యొక్క అవగాహన కూడా పెంచుకోవాలి. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, నరేంద్ర మోడీ వల్ల, కేంద్రం వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు? ఒక్క రూపాయి లాభం వచ్చిందా? మనకు అన్యాయం చేశారా లేదా? చేశారు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చేశారని చెప్పండి. అందరూ కూడా పిడికిలి బిగించి మేము పోరాడతామని చెప్పండి. పిడికిలి బిగించండి, పోరాటానికి సిద్ధమా?
నమ్మకమేనా? అండగా ఉంటారా? నా పోరాటం భావి తరాల కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసరం. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవానికి పెట్టిన పార్టీ, ఎవరికి భయపడిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. మాకు హైకమాండ్ మీరు తప్ప ఇంకొకరు కాదు. ఎవరైనా అన్యాయం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. విభజన చట్టంలో ఉండే హామీల్ని ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు, మన రాష్ట్రానికి అన్యాయం చేశారు, దేశంలో కూడా అదే పరిస్థితులు వచ్చాయి. నేను అడుగుతున్నా, పెద్ద నోట్ల రద్దు ఏం తమ్ముళ్ళు మీకేమన్నా కలిసి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏటీఎంలు పనిచేస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. బ్యాంకుల్లో డబ్బులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం రద్దు అని అడుగుతున్నా? రద్దు చేసి అది ఒక గుదిబండగా తయారు చేశారు. మనం కష్టపడితే ఆ డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూ కట్టాలి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాలేదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది, రూపాయి విలువ పడిపోయింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, రైతులు కుదేలయ్యారు, ఎన్డీఏ ప్రభుత్వానికి అసహనం పెరిగింది, దాడులు పెంచారు. సీబీఐ నిన్నే మీరు చూశారు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గమో. సీబీఐలో ప్రత్యర్థుల పైన కక్ష తీర్చుకోవడానికి పనిచేశారు తప్ప అసలు దోషుల్నే పట్టుకోవడం లేదు. ఒక డిప్యూటీ డైరెక్టర్ కోర్టులో వేశారు సుప్రీంకోర్టులో, మమ్మల్ని అన్యాయంగా ఉపయోగించుకున్నారు. పీఎంఓ ఆఫీసుని ప్రధానమంత్రి కార్యాలయం తప్పుడు పనులు చేపిస్తున్నారని నిర్మోహమాటంగా సుప్రీంకోర్టులో వేశారంటే దీనికి ప్రధానమంత్రి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా ఈ సభ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్కన రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలులో అవినీతి, ఆర్బీఐ అక్కడుండే డబ్బులు ఇమ్మంటే మేము ఇస్తే నష్టపోతామని అక్కడ గవర్నర్ అవసరమైతే రాజీనామా చేస్తాను తప్ప నేను ఒప్పుకోనని దేశం కోసరం ఎదురు తిరిగే పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈడీ ఉంది, మన మీద ప్రయోగిస్తున్నారు, మన ఎంపీలపైన దాడులు చేస్తున్నారు, మన ఎమ్మెల్యేలపైన దాడులు చేస్తున్నారు, రాష్ట్రంపైన దాడులు చేస్తున్నారు. ఇన్ని దాడులు చేసినా ఇక్కడుండే ప్రతిపక్షం ఉంది. ఏం తమ్ముళ్ళు, ఎక్కడుంది ఆ పార్టీ? కోడి కత్తి పార్టీ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. డ్రామాలు వేస్తున్నారు, పెద్ద గొప్పలు చెప్పారు, మీరు ముందుకు రండి, మేము అసెంబ్లీని పార్లమెంట్ని స్తంభింపజేస్తాం, మేము అవిశ్వాస తీర్మానం పెడతామన్న పెద్ద మనుషులు. నేను అవిశ్వాస తీర్మానం పెట్టి దేశాన్ని మొత్తం మెప్పించితే వీళ్ళు పారిపోయారు తప్ప ఎక్కడ అడ్రస్ లేరని మరొకసారి తెలియజేస్తున్నా. అసెంబ్లీకి రారు, విమర్శలు చేస్తారు, మనం సాగునీటి ప్రాజెక్టులకు అడ్డం పడతారు. వీళ్ళు ఒక పక్కనుంటే మొన్నటి వరకు చెప్పాడు ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన అనంతపూర్ని ఆదుకుంటా అన్నాడు. ఎక్కడన్నా కనపడ్డాడా తమ్ముళ్ళు మళ్ళీ అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు వీళ్ళందరూ కోట్లు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఒక సుపరిపాలనకు నాంది పలికాను. అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో మూడో రాష్ట్రం మనం. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా,
ఏ పేదవాడు గాని ఎవరైనా సరే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ పని కావాలన్నా నీతివంతమైన పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీ అందరికీ నా ఫోన్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయని వాళ్ళు చేతి పైకెత్తండి. ఒక పింఛన్ ఇస్తే ఫోన్ చేస్తున్నా, రేషన్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నా, బీమా ఇచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నా, పెళ్లి కానుక తర్వాత ఫోన్ చేస్తున్నా. అన్ని పనులకి దినానికి 15 లక్షల మందికి ఫోన్లు చేసి వాస్తవాలు కనుక్కుంటున్నా. దానిపైన ఎక్కడికక్కడ సమాచారం సేకరించి ఆ అధికారులకు కూడా పంపిస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం సమాచారాన్ని టెక్నాలజీ ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తికి బెనిఫిట్ మీరు చూస్తే పింఛన్ ఎప్పుడిచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడిచ్చారు, రేషన్ ఏ విధంగా తీసుకున్నారు, బీమా ఏ విధంగా ఇచ్చారు, అన్ని విషయాలు కంప్యూటరైజ్ చేసి మళ్ళా మీరిచ్చే సమాచారం కూడా తీసుకుని మళ్ళీ నేను అవన్నీ కూడా కన్సర్న్ అధికారులకి చెట్ట సవరణ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా సమాచారం పంపిస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో మీరందరూ సహకరిస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన అంతా కూడా ఒక సెల్ ఫోన్లో అయిపోతుంది, ఒక స్మార్ట్ ఫోన్లో అయిపోతుంది. మీ ఇంటికి కూడా 15 MBPS ఫైబర్ గ్రిడ్ తీసుకొస్తున్నాను, 250 ఛానళ్లు ఇస్తాను, వీడియో ఇస్తాను, ఇంటర్నెట్ ఇస్తాను. కడాన మీరు వినోదం కావాలంటే వినోదం చూసుకోవచ్చు, విజ్ఞానం కావాలంటే విజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా ఆడబిడ్డలు బయట పోతే మా మగవాళ్ళకి ఏమైనా కోరుకుంటే బిర్యానీ చేసుకోవాలంటే టీవీ చూసి దర్జాగా గ్యాస్ వంట పొయ్యి పెట్టుకుని బిర్యానీ కూడా తయారు చేసుకుని నాలెడ్జ్ మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట వేసినప్పుడు దాంట్లో ఏ విధంగా వేయాలో ఆ మెళకువలు కానీ తెగులు కానీ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ సమాచారం కూడా ఇస్తున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తొందరలోనే టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తాం. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ఒక ఫోన్ చేస్తే, ఒక యాప్ కొడితే అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ఎల్ఈడి బల్బులు విద్యుదీపాలు పెడుతున్నాం, మరుగుదొడ్లు కట్టాం, ఇండ్లు కడతాం, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ కానీ అదే మరి బరియల్ గ్రౌండ్ కానీ అదే మరి ప్లే గ్రౌండ్ అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాను. కడాన మీ ఇంటి దగ్గర చెత్త కూడా కలెక్ట్ చేసే బాధ్యత, దాంట్లో నుంచి కాంపోస్ట్ తయారు చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాదు, ఈరోజు చూస్తే గోకులం కట్టి వ్యక్తిగతంగా కావాలంటే ఇస్తున్నాం, సామూహికంగా కావాలంటే ఇస్తున్నాను. కడాన పేడ కూడా మీ ఇంటికి వచ్చి తీసుకుని మళ్ళీ మీ పొలానికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎక్కడా జరగలా ప్రపంచంలో. నేను ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం తెలివితేటలతో ముందుకు పోతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, మీ కష్టాలు తీరుస్తున్నాను. ఇంకా కొన్ని రోజులు పోతే మీరు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆధారంగా చేసుకుని మీ వాయిస్ కూడా రికగ్నైజ్ చేసి మీరు ఏ పని చేసి అడిగారో ఆ పని చేసి మళ్ళా నేనే మీకు నేరుగా నా వాయిస్తోని సమాధానం చెప్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇలాంటివి వచ్చినప్పుడు మీరంతా కూడా ముందుకు రావాలి.
ముందుకొచ్చి ఎక్కడికెక్కడ ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. నేను ఇన్ని మంచి పనులు చేస్తే కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో రాజకీయ పార్టీ పేరుతోనో కొంతమంది మభ్య పెట్టే పరిస్థితి వస్తే మీరు దానికి కానీ లోనైతే మనమే నష్టపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నేను కులం చేసి పనులు చేశానా, పార్టీ చూసి పనులు చేశానా? తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కులం చూడలేదు, పార్టీ చూడలేదు, మతం చూడలేదు. అర్హులందరికీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని మీకు అందుబాటులో పెట్టాను. మీరు కూడా నాకు అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. అప్పుడే ఒక ధైర్యం వస్తుంది, ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. నేను అన్ని విషయాల్లో సమాచారం తెప్పిస్తున్నాను. కడాన పార్టీ పరంగా ఏ విధంగా మన వాళ్ళు పనిచేస్తున్నారో ఆ సమాచారం కూడా తెప్పిస్తున్నా. ఎమ్మెల్యేల పైన, ఇన్ఛార్జి పైన, అందరిపైన కూడా రాబోయే 5 సంవత్సరాలకి సమర్థవంతమైన నాయకత్వం ఉండి ఏ విధంగా పనులు చేయాలనో దానికి కూడా శ్రీకారం చుడతాం. నా ఆలోచన ఒకటి, ప్రజలకు మంచి జరగాలి, మీకు మేలు జరగాలి. అందుకోసం రాత్రి పగళ్లు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ మీరు చూస్తే ఓడీసీ అమడగూరు నల్లమడ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలన్నారు. తప్పకుండా దీన్ని ఎగ్జామిన్ చేశాం, ఇచ్చే బాధ్యత తీసుకుంటామని ఈ సభలో మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను పనులు చేసిన తర్వాత మీ అభిమానం కూడా పెరగాలి, పెరుగుతుందని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాం, ఆ మార్పుకు అనుగుణంగా మీరు కూడా ప్రభుత్వాన్ని ఆదరించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కియా మోటార్ నుంచి పుట్టపర్తి రోడ్డు, గుట్టూరు ద్వారా డబుల్ రోడ్డు కావాలని ఒక 1000 పాయసలు అడిగారు, కానీ 1000 ఇండ్లు కూడా ప్రత్యేకంగా అదనంగా ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 100 ట్రాక్టర్లు అడిగారు, అవి కూడా ఇస్తాం. పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం 4 లేని రోడ్డు అడిగారు, అది కూడా ఏదో ఒక ఫండ్ చూసుకొని అవి కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఈ యొక్క మీటింగ్ నేను చూశాను, మీరు అడిగిన పనులు చేయడం పెద్ద కష్టం కాదు. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, దృఢ సంకల్పం. కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు. మన రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ బీజేపీ పార్టీకి సహకరించే పరిస్థితి వచ్చారు. వీళ్ళందరూ మన రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు పసిగట్టి వాళ్లకు బుద్ధి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఈరోజు తెలంగాణ ఉంది, అక్కడ కూడా మన పార్టీ పోటీ చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, ఎందుకు జనసేన పోటీ చేయలేదు? సమాధానం చెప్పమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. 4 పార్టీలు కలిశారు, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఈ దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనం కోసం ఈరోజు 40 సంవత్సరాలు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో కూడా నేను కలిసి పనిచేస్తున్నామంటే అది మీకోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో మనం ఒంటరి పోరాటం చేస్తే మనం సాధించలేం. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండే పార్టీలందరినీ ఒక త్రాటి పైన తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను. దానికి కారణం ఈ దేశ ప్రయోజనాలు. నా స్వార్థం కోసం కాదు,
ఒక సీనియర్ నాయకుడిగా దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరి సహకారం తీసుకుని గట్టిగా పోరాడి న్యాయం జరిగే వరకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ బాధ్యత తీసుకున్నాం. అందుకే జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్నాం. నిన్న మొన్న మీరు చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా మూడు పార్టీలు కలిసి మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని లెటర్ ఇస్తే అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యం లేదు, పద్ధతి లేదు, చట్టం లేదు, వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి సరైన మార్గం మీరు సంఘటితంగా పోరాడాలి, అండగా మిగలాలి. బీజేపీ ఎన్డీఏ చేసే తప్పుడు పనుల్ని మనమందరం ఖండించాలి. బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఏదొచ్చినా అప్రమత్తంగా ఉందాం. దేంట్లో చూసినా మనమే నెంబర్ వన్ గా ఉన్నాం, ఇంకా ఉంటాం. దీనికి కారణం కేంద్రం మనకు సహకరించి కాదు, మన కష్టార్జితం. తెలుగు జాతికా సత్తా ఉంది. అమరావతి ఒక బ్రహ్మాండమైన సిటీగా కడతాం, అనంతపూర్ జిల్లాని నెంబర్ వన్ జిల్లాగా తయారు చేస్తాం. ఒక జిల్లా ఒక్కొక్క జిల్లా పోటీ బయటగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. మీరు కూడా అదే స్ఫూర్తితో ఉండి అన్ని విధాలా సహకరించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు పుట్టపర్తికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను, చాలా బాగా స్పందించారు. దీనికి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి.